శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మాట్లాడుకుంటే, జూన్ 1 నుండి చూస్తే పంచమలో గురువు యొక్క బలం ఎప్పుడైతే కర్కాటక రాశి ఉందో ప్రతి నిర్ణయంలో ఉన్న క్లారిటీ అంటూ ఉంటుంది, సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. సస్యస్థానంలో శనికేతువులు అంటే 6 ఇంట్లో పాపగ్రహం ఉన్నాయి కాబట్టి శుభాలు సూచిస్తాయి కాబట్టి శనికేతువులు బెనిఫిటే కలుగుతుంది, నష్టం జరిగే అవకాశం ఉండదు. అదే రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు, రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు కానీ బలహీనంగా ఉన్నాడు. అంచేత ఇక్కడ ఏమవుతుందంటే, వీలైనంతవరకు మీరు ప్రొఫెషనల్ ప్లేస్లు ఎక్కడైతే ఐటీ రంగం అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, మీ ఉన్న సెక్షన్లో వీలైనంతవరకు స్త్రీలతో కొంచెం దూరంగా ఉండడం, స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, ఇవన్నీ చాలా అవసరం పడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుందన్నమాట. వీలైనంతవరకు ఇంట్లో కానీ ఇంటి పక్కన కానీ ఎదురుకూడే వాళ్ళతో, ఎవరితో స్త్రీ అనే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరం పడుతుందన్నమాట. లాభంలో బుధాదిత్య యోగం ఉంది, వ్యాపారం చేసే వాళ్ళకి డెఫినెట్గా ఎప్పుడో చేసిన వ్యాపారానికి ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే వ్యయంలో రాహు ప్లస్ కుజుడు రెండు గ్రహాలు ఉన్నాయి. ఇవి రెండు ఖర్చు పెట్టే గ్రహాలు తప్ప మనకి ఇచ్చే గ్రహాలు కావు. ఇవి అంటే లాభం ఏమొస్తుందో ఆ లాభం మొత్తం ఖర్చు రూపంలో పోతాయి. అంటే ఎప్పుడో రావాల్సిన డబ్బు వస్తుంది, ఎప్పుడో కట్టవలసిన అప్పు తీర్చడం జరుగుతుంది, రెండు ప్యారలల్గా జరుగుతాయి కాబట్టి భయపడక్కర్లేదు. ఆర్థిక వనరులు వస్తాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కనబడుతుంది, ప్రాఫిట్ కనబడుతుంది, ఎస్టాబ్లిష్మెంట్ చేసిన దానికోసం పెట్టే ఖర్చుల్లో అది మన నిమగ్నమే వెళ్ళిపోతుంది కాబట్టి మన చేతులు మాత్రం డబ్బులు రావు, ఇది స్పష్టంగా ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్స్, ఇటువంటి వ్యాపారం, ఫుడ్ ఇండస్ట్రీ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం అధికమైన లాభాలతో ఉంటాయి. లాభం అంతా కూడా ఎప్పుడో చేసినప్పుడు తీర్చడానికి మాత్రం ఉపయోగపడతాయి తప్ప ఇంక వేరే కాదు. గురు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇక్కడ గురువు అనేవాడు ఇక్కడ ముఖ్యమైన స్థితిగా ఇక్కడ భాగ్యాధిపతిగా కనబడుతున్నాడు కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.